పాస్టర్ గారు మొట్టమొదటిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు పౌలు గారికి ఫలానా వారు ఇచ్చినటువంటి కానుక విషయంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు అది దేవుడు మీకు ఇచ్చినటువంటి అవకాశము అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం పరిచర్యకు కానీ పరిచారకులకు కానీ పేదవారికి కానీ మనం ఇస్తా ఉన్నాము అని అంటే ఇట్ ఈస్ గాడ్ గివెన్ ఆపర్చునిటీ. దేవుడు మనకిచ్చినటువంటి అవకాశం అండి. దాంట్లో మన గొప్పతనం ఏమీ లేదు. చాలా సందర్భాల్లో ఎప్పుడైతే ఈ ధనము దేవునికి ఇవ్వడము అనేటువంటి ఆ భావనలో కొంచెం మనల్ని మనం హెచ్చించి చూసుకునేటువంటి అవకాశం ఉంటుందండి. మానవులం కదా, శరీరం ఉంది కదా, ఆ భావనలో ఇస్తున్నాము అనేటువంటి భావన కలిగేటువంటి అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో చాలామంది మన దగ్గర కాదు కానీ చాలా సందర్భాల్లో చాలామంది ఎలా ఉంటారా అని అంటే, అసలు ఆ కాపరినండి మేమే చూసుకున్నామండి. కాదండి, దేవుడు చూసుకున్నాడు, మిమ్మల్ని వాడుకున్నాడండి. దేవుడు చూసుకున్నాడు, మిమ్మల్ని వాడుకున్నాడు. దేవుడిచ్చేటువంటి అవకాశాలండి. మనం దేవునికి కానీ పరిచర్యకు కానీ పేదవారికి కానీ ఇస్తా ఉన్నాము అని అంటే ఇది దేవుడిస్తున్నటువంటి అవకాశము అనేటువంటి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని సుధీర్ కుమార్ పాస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రస్తావించారు. పోయిన వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇదిగో మనం ఈ రీతిగా మనం ఇవ్వడం అనంటే కేవలం ధనమే కాదు, మన సమయాన్ని ఇవ్వాలి, మన సామర్థ్యాన్ని ఇవ్వాలి అనేటువంటి విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా దేవుడు మన దగ్గర నుండి ఆశిస్తూ ఉన్నాడు. మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. బులెటిన్ ప్రింట్ అయ్యి మీ చేతిలో ఉంది. కృతజ్ఞత అనేటువంటి హెడ్డింగ్తో బులెటిన్లో ఒక ఆర్టికల్ రాశాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి విషయాలని మనం చూస్తూ ఉన్నాం. మనం నోటితో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, క్రియల ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం అనేటువంటి ఒక విషయాన్ని ఆర్టికల్ రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. అలాగే హార్వెస్ట్ ఫెస్టివల్ ఇన్విటేషన్ మీ బెంచెస్లో ఉన్నాయి. హార్వెస్ట్ ఫెస్టివల్ ఇన్విటేషన్ కవర్స్ మీ బెంచెస్లో ఉన్నాయి. సిద్ధపరిచినటువంటి సెక్రటరీ డిపార్ట్మెంట్ వారిని అభినందిస్తూ ఉన్నాం. ఇప్పటి నుండే సంఘాన్ని ఈ రీతిగా ఆయత్తపరిచినందుకు దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి వారలారా, మనం సంపాదన ఇస్తాం, సమయం ఇస్తాం, సామర్థ్యం ఇస్తాం. పోయినసారి మనం మాట్లాడుకుంటా ఉన్నప్పుడు రాజులుగా ఇవ్వండి, రాజులుగా పట్టుకెళ్ళండి అని మాట్లాడుకున్నాం. దాచిపెట్టి ఇవ్వండి, దాచి ఉంచిన మేళ్లను తీసుకెళ్ళండి అని చెప్పుకున్నాం. అడుగడుగున ఇవ్వండి, అడిగి పొందండి అని చెప్పుకున్నాం. ఆయన దానికి ఇవ్వండి, ఆయన ఆకాశపు వాక్యలను విప్పండి అనేటువంటి నాలుగు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవునికి ఇచ్చేటువంటి విషయాల గురించి మనం పోయిన వారం ప్రస్తావించుకున్నాం. అయితే ఈ రోజున విషయాన్ని చాలా సున్నితమైనటువంటి విషయాన్ని మీ మధ్యలోనికి తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. ఈ కృతజ్ఞత అర్పణల పండుగ సందర్భంగా ఫార్ములా 521 అనేటువంటి టైటిల్ పెట్టుకున్నాం మనం. కారణం ఏంటంటే వాక్యభాగం చదవగానే మీకు అందరికి అర్థమై ఉండొచ్చు, దేవుడు లేదా యజమానుడు, అక్కడ ఉన్నటువంటి వాక్యభాగంలో ఉన్నటువంటి యజమానుడు దాసులను పిలిచి ఒకరికి 5 తలాంతలు ఇస్తా ఉన్నాడు, ఒకడికి 2 తలాంతలు ఇస్తా ఉన్నాడు, ఒకడికి 1 తలాంత ఇస్తా ఉన్నాడు. అందుకోసమని 5, 2, 1 ఫార్ములా 521 అని పెట్టుకున్నాం. ఏం జరుగుతూ ఉంది ఇక్కడ అనంటే, ఇక్కడ కూడా ధనానికి సంబంధించినటువంటి ఒక మాట మాట్లాడబడతా ఉంది. దాని గురించి ఈరోజున మాట్లాడుకుంటా ఉన్నాం. చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. బ్యాప్టిస్ట్ సనత్ నగర్ సంఘంగా సంవత్సరంలో ఎప్పుడు కూడా మనం ఇవ్వండి ఇవ్వండి అని మనం మాటలు మాట్లాడాం. హార్వెస్ట్ ఫెస్టివల్ సందర్భంలోనే ఈ ప్రత్యేకమైనటువంటి ప్రసంగాలు మనం చేస్తూ ఉంటాం. దాంట్లో కూడా ఓ ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ఈ రోజున మీ ముందు ఉంచాలని కాపరిగా ఇష్టపడతా ఉన్నాను. కారణం ఏంటంటే, ఇవ్వడం అనేది దైవికం, ఇవ్వడం అనేది దేవుడు చెప్పినటువంటి విషయం, ఇవ్వడం అనేది దేవుడు ఆశిస్తున్నటువంటి విషయం. బైబిల్ గ్రంథంలో ఒకవేళ మనం చూసినట్లయితే నూతన నిబంధన గ్రంథంలో 500కు పైగా వచనాలు ప్రార్థన గురించి మాట్లాడాయి, 500కు వచనాలకు పైగా విశ్వాసాన్ని గురించి మాట్లాడాయి. కానీ ధనం గురించి ఎన్ని వచనాలు మాట్లాడాయి తెలుసా? 2000 వచనాలు మాట్లాడాయి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అబ్జర్వ్. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటల్లో, ఆయన బోధించినటువంటి మాటల్లో ఆయన ఎక్కువగా మాట్లాడినటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటాయనంటే, 1 నరకం గురించి ఎక్కువగా మాట్లాడాడు, 2 ధనం గురించి ఎక్కువగా మాట్లాడాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు తన ముఖాంతరంలో నుండి మాట్లాడినటువంటి మాటల్లో కానీ బోధల్లో కానీ
నూతన నిబంధన సంఘం మన ముందుంచినటువంటి విషయాల్లో కానీ చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇవ్వడం అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఇదేదో మనం కొత్తగా తెచ్చుకున్నటువంటి విషయం కాదు, లేకపోతే సంఘాన్ని సంఘం యొక్క అకౌంట్లను కోట్లతో నింపడానికి కాదు, కానీ దేవుడు ఇవ్వడం అనేటువంటి విషయాన్ని ఎందుకు చెబుతా ఉన్నాడు, ఏమి నేర్పించడానికి చెబుతా ఉన్నాడు, ఏమి ఆశించడానికి చెబుతా ఉన్నాడు, ఆ అవకాశాన్ని ఎందుకు ఇస్తా ఉన్నాడు అనేటువంటి విషయాలు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. తలాంతులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదా. చదవబడినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 25:14 నుండి 30 వరకు ఉన్నటువంటి వచనాలను మనం చదువుకున్నాం. తలాంతులు అనగానే ప్రియమైనటువంటి వాళ్ళారా, చాలా సందర్భాల్లో తెలుగు భాష మనం కలిగి ఉన్నటువంటి వారంగా తలాంతు లేకపోతే ఇంగ్లీష్ బైబిల్లో వాడబడినటువంటి టాలెంట్ అనేటువంటి మాటను మనం వేరేగా అర్థం చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బాగా వాయిద్యం వాయించేటువంటి వారు ఇక్కడ ఉన్నారనుకోండి, అబ్బా దాసుగారికి ఏమన్నా టాలెంట్ ఇచ్చాడండి దేవుడు, భలేగా ప్లే చేస్తూ ఉన్నాడు తబలా అని అంటాం, దట్ ఈస్ అ టాలెంట్. అలాగే కీబోర్డ్ ప్లే చేసేటువంటి వారు ఉన్నారనుకోండి, అబ్బా రవి గారికి ఏమన్నా టాలెంట్ ఇచ్చాడండి, ఆయన ఎడంచేత్తో 30 సంవత్సరాలుగా కీబోర్డ్ను అటు ఇటు ఆడిచ్చేస్తూ ఉన్నాడు, ఏమన్నా టాలెంట్ అండి అని వేస్తాడు, దట్ ఈస్ టాలెంట్. సో సింగింగ్ ఈజ్ అ టాలెంట్, మ్యూజిషియన్స్ ఆర్ హ్యావింగ్ టాలెంట్స్, ఇవన్నీ కూడా టాలెంట్స్. అలాగే ఎవరైనా ఒక వ్యక్తి నిలబడి బాగా మాట్లాడగలుగుతూ ఉన్నాడు, విషయాన్ని సరిగా చెప్పగలుగుతూ ఉన్నాడు అని అంటే ఏం టాలెంట్ అండి ఆ కుర్రోడికి అని మాట్లాడతాం, అది టాలెంట్. ఇంగ్లీష్ బైబిల్లో ఈ ఉపమానం చెబుతా ఉన్నప్పుడు, ఈ పారబుల్ చెబుతా ఉన్నప్పుడు టాలెంట్ అనేటువంటి ఇంగ్లీష్ పదం వాడబడింది, తెలుగులో తలాంతు అని వాడబడింది. అయితే ఈ తలాంతు టాలెంట్ అనేటువంటి పదాలు వాస్తవంగా మనం అనుకుంటున్నటువంటి తలాంతు లేకపోతే టాలెంట్లు కాదు. యేసుప్రభు వారు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన వాడబడినటువంటి మాట తలాంతులు లేకపోతే ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు అని అంటే వాస్తవంగా మూల భాషలో రాయబడినటువంటి భావన ఏంటంటే 5 బంగారు నాణ్యాలతో కూడినటువంటి బ్యాగులు ఇచ్చాడు, గోల్డెన్ బ్యాగ్స్ ఇచ్చాడు అని. హీ హాస్ గివెన్ గోల్డెన్ బ్యాగ్స్. తలాంతులు ఇచ్చాడు అనగా 5 తలాంతులు ఇచ్చాడు అనగా 5 బంగారు నాణ్యాలతో కూడినటువంటి బ్యాగులు ఇచ్చాడు, ఒకడికి 2 బ్యాగులు ఇచ్చాడు, ఒకడికి 1 బ్యాగ్ ఇచ్చాడు అని అంటారన్నమాట. వాస్తవంగా ఇక్కడ వాడబడినటువంటి తలాంతు అనేటువంటి పదానికి అర్థం గ్రీక్ పదం ఏమని వాడాడంటే టాలెంటా అనేటువంటి ఒక పదాన్ని వాడాడు. టాలెంటా అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే బరువు, వెయిట్. సరిగా అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాను. మనం తరాజు అంటాం కదా, త్రాసు అని అంటాం కదా దాన్ని. తరాజులో మనం ఒక పక్క కూరగాయలు వేస్తే ఇంకొక పక్క వాడు ఏమేస్తాడు, 50 గ్రాములు రాయి, 100 గ్రాములు రాయి, 1/2 కిలో రాయి, కిలో రాయేస్తాడు కదా. ఈ 1 గ్రాము 100 గ్రాములు కిలో రాయిలు ఉన్నది వాటిని వెయిట్స్ అంటారు, వెయిట్స్. అది ఒక తలాంతు అంటే కూడా అదే భావన. ఆ రోజుల్లో ధనమును ఆ రీతిగా కొలిచేటువంటి వాళ్ళు అన్నమాట. చూడండి అక్కడ రాయబడినటువంటి మాట, ఒకవేళ టాలెంటన్ అనేటువంటి టాలెంటా అనేటువంటి గ్రీక్ పదానికి అర్థం ఏంటని అంటే ఆ సిల్వర్ టాలెంట్ వర్త్ అబౌట్ 6,000 దేనారీస్. ఒక వెండి తలాంతు దాని విలువ ఎంత అంటే 6,000 దేనారములు. అలాగే ఒక బంగారు తలాంతు యొక్క విలువ ఎంత అంటే 1,80,000 దేనారాలు. ఒక తలాంతు అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తికి ఆ రోజుల్లో 20 రోజులు పనిచేస్తే ఇచ్చేటువంటి ధనం ఒక తలాంతు. తలాంతు అని అంటే ధనము గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. పాత నిబంధన గ్రంథంలో తలాంతు అనగా ఆ కాలంలో వెయిట్లు చూడటానికి అనగా బరువును తోచడానికి వాడబడినటువంటి కొలమానంగా తలాంతును చూపించబడ్డారు. ఇది చెప్పడానికి నేను ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నానంటే ప్రభువారు ఏం చెబుతా ఉన్నారో మనకు అర్థం కావాలి అని అంటే ఇది మనకు అర్థం కావాలా. దేవుడు తలాంతులు ఇచ్చాడు అని అంటే నాకు పాడే తలాంతి ఇచ్చాడు, నాకు మాట్లాడే తలాంతి ఇచ్చాడు, నాకు అది చేసే తలాంతి ఇచ్చాడు, నాకు ఇది చేసే తలాంతి ఇచ్చాడు, ఆ తలాంతు కాదు ఇక్కడ మాట్లాడేది. ఈ పారబుల్లో ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు తలాంతు అంటే ఏంటంటే అది భారము, వెయిట్. ఇంకొక వస్తువును కొలిచేటువంటి కొలమానము, ఇంకొక వస్తువును కొలిచేటువంటి కొలమానము. ఆ రోజుల్లో ఒకవేళ మీరు గమనించినట్లయితే మన రూపాయి బిళ్ళ యొక్క బరువు 3.6 గ్రాములు ఇప్పుడు. అదే డాలర్, అమెరికా డాలర్ యొక్క బరువు ఎంత తెలుసా, 9 గ్రాములు. అంటే ఈ రోజుల్లో డాలర్కి విలువ ఎలా కడతా ఉన్నారా అంటే ఒక డాలర్కి ఎంత ఇస్తారా అంటే 80 రూపాయలు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు. కానీ అప్పట్లో ఒకవేళ యేసు ప్రభు కాలంలో ఎలా కొలిచేవారా అంటే ఆ డాలర్ను ఒక పక్క పెట్టేవాళ్ళు, ఆ డాలర్ ఎంత బరువు ఉందో అంత బరువు 8 రూపాయలు వేసేవాళ్ళు అన్నమాట.
అలాగే ఒక తలాంతును ఒక పక్క పెట్టి ఆ తలాంతుకు ఎన్ని షెకెళ్ళు వస్తాయో ఎన్ని సిల్వర్ కాయిన్స్ వస్తాయో ఎన్ని గోల్డ్ కాయిన్స్ వస్తాయో దాన్ని చూచేటువంటి వారు బరువు తూచేటువంటి విధానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తలాంతు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ధనము గురించి మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ ప్రభువు వారు ఒకడికి 5 తలాంతలు ఇస్తూ ఉన్నాడు, ఒకడికి 2 తలాంతలు ఇస్తూ ఉన్నాడు, ఒకడికి 1 తలాంత ఇస్తూ ఉన్నాడు. ఇచ్చి వారిని తర్వాత వచ్చి అడుగుతూ ఉన్నాడు. ఆ సంభాషణ అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మీ ముందు ఉంచాలనుకున్నటువంటి విషయం ఏంటంటే మనీ మేనేజ్మెంట్. మనకివ్వబడినటువంటి ధనమును కానివ్వండి, మనకివ్వబడినటువంటి ఏదైనా ఒక విషయాన్ని కానివ్వండి, మనం ఎలా మేనేజ్ చేస్తూ ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యం, ఎలా నిర్వహిస్తూ ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యం. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, ఒక భక్తుడు ఏమన్నాడయ్యానంటే, దేవుడు ఒకవేళ నిన్ను లెక్కడిగితే నువ్వు దేవుడికి ఎంత ఇచ్చావని లెక్కడగడు, కానీ మిగిలింది నువ్వేం చేసావు ఎలా చేస్తూ ఉన్నావని లెక్కడుగుతాడు అన్నాడు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. నువ్వు దేవుడికి ఎంత ఇస్తున్నావు, పోయిన వారం మాట్లాడాం, రాజులుగా ఇవ్వండి, రాజులుగా తీసుకెళ్ళండి, దాచిపెట్టి ఇవ్వండి, దాచి ఉంచిన మేలు పొందుకునండి, ఇవ్వండి ఇవ్వండి అని మాట్లాడాం. కానీ ఈరోజు నేను మాట్లాడుతున్నాం అంటే, నువ్వు ఇచ్చిన దాని గురించి దేవుడు నిన్ను లెక్కడుగుతాడో లేదో తెలియదు, కానీ నువ్వు ఇవ్వంగా నీ దగ్గర మిగిలింది ఉంది చూసావా, ఆ మిగిలిన దాన్ని నువ్వేం చేస్తా ఉన్నావో దేవుడు ఖచ్చితంగా లెక్కడుగుతాడు. గమనించండి, ఇప్పుడు చూడండి, మీకు కొంత ధనము దేవుడిచ్చాడు, దాంట్లో నుండి మీరు కొంత దేవునికి ఇస్తూ ఉన్నారు, కొంత మీ దగ్గర పెట్టుకుంటా ఉన్నారు. ఈ విషయాలన్నింటిలో కూడా దేవుడు మనల్ని లెక్క అడగబోతా ఉన్నాడు, లెక్క అడగబోతా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో కాబట్టి కాపురిగా నేను ఇక్కడ నుండి ఈ రోజున మీతో చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, నీకున్న రూపాయలో 1 పావులా నువ్వు దేవునికి ఇస్తూ ఉన్నావు, దేవునికి వందనాలు, అయితే మిగిలిన 75 పైసలు నువ్వేం చేస్తూ ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యం దేవునికి. నువ్వు దానితో ఎలా వ్యవహరిస్తూ ఉన్నావు, దాన్ని ఎలా నిర్వహిస్తూ ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యం దేవునికి. దేవుడు దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజున దాని గురించి మీ ముందు విషయాలను పెట్టాలని ఇష్టపడతా ఉన్నాను. నూతన నిబంధన గ్రంథంలో దేవుడు ధనము గురించి ఎక్కువగా ఎందుకు మాట్లాడాడు, అన్ని వచనాలు ధనం గురించి ఎందుకు ఎక్కువగా మాట్లాడాడు, ధనం గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలనంటే, బైబిల్ గ్రంథంలోనే మత్తయి వార్త 6:24 ఉన్న విషయం, మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరు. ఎంత విచిత్రమైనటువంటి విషయం చూడండి, అందరు గమనించండి, దేవుడు తనకు దాసులుగా ఉండేటువంటి ఒక విషయాన్ని పోల్చి చెప్పాలి అనుకున్నప్పుడు ఇంకొక దాన్ని పోల్చి చెప్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా, మీరు ధనముకు, మీరు దేవునికి అపవాదికి దాసులుగా ఉండలేరు అని చెప్పట్లా, ఇదిగో మీరు దేవునికి లేకపోతే ఇంకొక మనిషికి దాసులుగా ఉండకూడదని చెప్పట్లా. దేవుడు తనను పోల్చుకోవాలనుకున్నప్పుడు చెప్తున్నటువంటి విషయం, ఇదిగో మీరు దేవునికి ధనముకు దాసులుగా ఉండనేరరు. చాలా 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 భయంకరమైనటువంటి విషయం అండి. ఈ రోజుల్లో ప్రియమైనటువంటి వాళ్ళారా, సంఘంలో కానివ్వండి, సంఘం బయట కానివ్వండి, 98% ఎవరికి దాసులో తెలుసా, ధనానికి దాసులు, ధనానికి దాసులు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం అందరం కూడా అల్టిమేట్గా చివరిగా దేని దగ్గరకు వెళ్తూ ఉంటామంటే, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని, మన చదువుల్ని, మన స్టేటస్ని, వీటన్నిటినీ కూడా దేంతో మనం కొలమానం చేస్తాం, దేంతో మనం కొలుస్తామనంటే, మనకున్నటువంటి ధనాన్ని బట్టి. ఈరోజున మనుషులకు విలువలు ఇస్తూ ఉన్నారు, కారణం ఏంటంటే, మనిషికి డబ్బు ఉంటే విలువ ఉంటుంది, మనిషికి డబ్బు లేకపోతే విలువ లేదు. ఈ లోకాన్ని నడిపించేది ఎవరు అనంటే, ధనము అనేటువంటి భావన ఈ లోకంలో పడిపోయింది ఆల్రెడీ. కనబడేటువంటి ప్రభుత్వాలు వేరు, పరిపాలించేటువంటి ప్రభుత్వాలు వేరు, కదండి, మనకు అందరికీ తెలుసు. మనకు కనబడేటువంటి ప్రభుత్వాలు వేరు, పరిపాలించేటువంటి ప్రభుత్వాలు వేరు. కారణం ఏంటంటే, వాళ్ళు ధనవంతులు. భారతదేశం యొక్క ఈ ధన సంపాదనలో 70% ఒకే ఒక కుటుంబం దగ్గర ఉంది, ఆ కుటుంబం భారతదేశాన్ని నడిపిస్తూ ఉంది, ఇది సత్యం. ప్రియమైనటువంటి వాళ్ళారా, సంఘం బయటే కాదు, సంఘం లోపల కూడా ఒక దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఏంటంటే, సంఘం లోపల అన్నప్పుడు విశ్వాసుల గురించి మాట్లాడుతూ ఉన్నాను, క్రైస్తవ కుటుంబాల గురించి మాట్లాడుతూ ఉన్నాను, వారు కూడా దేవునికి దాసులుగా ఉండడం పక్కన పెట్టి ధనముకు దాసులుగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నారు, డబ్బుకు వెలుగును ఎక్కువిస్తూ ఉన్నారు, డబ్బుతో వారు ప్రతిష్టను కొనుక్కోవాలనుకుంటా ఉన్నారు, డబ్బుతో వారు స్థాయిని కొనుక్కోవాలనుకుంటా ఉన్నారు, డబ్బుతో ఏదైనా సాధించవచ్చు అనుకుంటా ఉన్నారు, డబ్బుతోనే మా జీవితం ముడిపడి ఉందని చెబుతా ఉన్నారు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్. క్యాష్ ఈజ్ ద కింగ్. ధనం మన
మనల్ని దేవునికి దూరం చేస్తది. అందుకోసమే బైబిల్ గ్రంథంలో రాయబడుతున్నటువంటి మాట, ధనవంతుడు ఒంటె సూది పెద్దలో అయినా దూర చేయవు కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలోకి. అలాగని ధనవంతులు అందరూ చేరలేరంటే అట్లా కాదండి. ధనమునకు ఎక్కువగా విలువిచ్చేటువంటి వాడు, దేవుణ్ణి పక్కన పెట్టి ధనము కోసం పాకులాడేటువంటి వాడు, దేవుణ్ణి పక్కన పెట్టి ధనముకు ఎక్కువగా విలువనిచ్చేటువంటి వాడు, దాని మీద దాని వెనుక పరిగెత్తేటువంటి వాడు, ప్రియమైనటువంటి వారలారా, చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. మరలా మరలా చెబుతా ఉన్నాను, నువ్వు దేవునికి ఎంత ఇస్తున్నావు అనేది దేవుడు ఒకవేళ అడగడు. దేవుడు నిన్ను ఒకవేళ అడగాలనుకుంటే నువ్వు దేవునికి ఇవ్వంగా మిగిలిన దాన్ని నువ్వు ఏం చేస్తా ఉన్నావు, దాన్ని ఎలా నిర్వర్తిస్తా ఉన్నావు అనే దాని గురించి లెక్క అడుగుతాడు. బీ కేర్ఫుల్ వాట్ యు హ్యావ్ ఇన్ యువర్ అకౌంట్స్. బీ కేర్ఫుల్ వాట్ యు హ్యావ్ ఇన్ యువర్ అకౌంట్స్. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇందాక జ్ఞాపకం చేశాను మనకున్న దాంట్లో నుంచి సంఘంలోనికి దేవునికి కొంత తీసుకొని వస్తూ ఉన్నాం, మనకున్న దాంట్లో నుండి మనం కొంత పెట్టుకుంటా ఉన్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు కూడా అకౌంటబుల్లే. సంఘానికి ఇవ్వబడినటువంటి ధనము గురించి సంఘం అకౌంటబుల్, నీ దగ్గర పెట్టుకున్నటువంటి ధనాన్ని గురించి నువ్వు కూడా అకౌంటబుల్, అందరూ కూడా అకౌంటబుల్. ఇక్కడ నేను దేవునికి ఇచ్చేసానండి దేవుడు చూసుకుంటాడంటే తప్పండి, అది బైబిల్ అలా ఒప్పుకోట్లా. సంఘానికి ఇవ్వబడింది, సంఘాన్ని నిర్వర్తించేటువంటి వారు సరిగా దాన్ని నిర్వర్తించాలా. సంఘానికి ఉన్న ధననిధిలో నుండి ఖర్చు పెడతా ఉన్నప్పుడు వాక్యానుసారంగా దాన్ని సరిగా నిర్వర్తించేటువంటి వారంగా ఉండాలా. గాడ్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ అకౌంటబిలిటీ వన్ డే. అలాగే నీకున్నటువంటి ధనములో నుండి నువ్వు కొంత దేవునికి ఇస్తా ఉన్నప్పుడు మిగిలిన దాన్ని నువ్వెలా నిర్వర్తిస్తా ఉన్నావో నువ్వు లెక్క అప్పగించాలా. వీఆర్ ఆల్ అకౌంటబుల్, వి విల్ స్టాండ్ బిఫోర్ గాడ్ వన్ డే టు గివ్ అవర్ అకౌంట్స్ దట్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. దేవుడు మనకిచ్చిన దాని గురించి మనం లెక్క అప్పగించవలసినటువంటి వారం. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట, ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించి, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును, అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరం పోయిను. దేవుడు ఇస్తా ఉన్నాడంట. ఎక్కడి నుండి ఇస్తా ఉన్నాడంట? తన ఆస్తిలో నుండి ఇస్తా ఉన్నాడంట. తన ఆస్తిలో నడిస్తా ఉన్నాడంట. ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇస్తా ఉన్నాడంట. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట, ద్వితీయోపదేశకాండ 8:18, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగుజేయవాడు ఆయనే. మేబీ మీరు ఇక్కడ ఉన్నటువంటి వారిలో మీ బ్యాంకుల్లో ఒకవేళ కొంతమందికి కోట్లు ఉన్నాయేమో, కొంతమందికి 100,000 ఉన్నాయేమో, కొంతమందికి మంచి ఇళ్ళు ఉన్నాయేమో, కొంతమందికి డూప్లెక్స్లు ఉన్నాయేమో, కొంతమందికి పెద్ద పెద్ద కార్లు ఉన్నాయేమో, కొంతమందికి స్కూటర్లు ఉన్నాయేమో. వాట్ ఎవర్ యూ హ్యావ్ మై డియర్ చర్చ్ ఎట్ దిస్ టైమ్, వాట్ ఎవర్ యూ హ్యావ్ ఈ రోజు నువ్వు వేసుకున్నటువంటి నీ వస్త్రాలు కూడా దేవుడు తన ఆస్తిలో నుండి నీకు ఇచ్చినటువంటి భాగం. మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగుజేయవాడు ఆయనే. నీకు తెలివిస్తా ఉన్నాడా ఉద్యోగం చేసుకోవడానికి? నీకు నాలెడ్జ్ ఇస్తా ఉన్నాడా నీ టీంని నడిపించుకోవడానికి? నీ కంపెనీలో నువ్వు చాలా జాగ్రత్తగా నీ ఉద్యోగాన్ని సరిచేసుకోవడానికి, సంపాదించుకోవడానికి దేవుడు నీకు అవకాశాలు కలుగజేస్తా ఉన్నాడా? మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగుజేయవాడు ఆయనే. మాదేం లేదండి, చాలా సందర్భాల్లో మన భావన ఎలా ఉంటుందో తెలుసా? మావాడు ఏమన్నా కష్టపడ్డాడండి, కష్టపడతారండి కాదనట్లా. దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత ప్రకారం మనం కష్టపడతాం, మనం సమయాలు తీసుకుంటాం, అవకాశాలు తీసుకుంటాం. కానీ ఆ అవకాశాలు ఇచ్చింది ఎవరు? ఆ సమయాలు ఇచ్చింది ఎవరు? ఆ తెలివిని ఇచ్చింది ఎవరు? ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఆ మార్గాలు ఓపెన్ చేసింది ఎవరు? ఆ డోర్లు తెరిచింది ఎవరు అంటే దేవుడే. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకవేళ మీ కుమారులో మీ కుమార్తెలో చాలామంది బాగా చదివేటువంటి వారు ఉన్నారు, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి బాగా సిద్ధపడతా ఉన్నారు, వాళ్ళకి ఏ ప్రశ్న ఇచ్చినా కానీ ఖచ్చితంగా కొట్టేస్తారు, ఈసారి ఖచ్చితంగా స్ట్రేట్ ర్యాంక్ వారిదే, అంతా సిద్ధమైపోయింది, అంతా బాగా సిద్ధపడ్డన్నారు, నిద్రలో లేపడిగినా కానీ ఏ క్వశ్చన్ అయినా చెప్తా ఉన్నారు, కానీ ఎగ్జామ్ రోజున ఒకవేళ వారు ఎక్కాల్సినటువంటి బస్సో వెళ్ళాల్సినటువంటి కారో పంచర్ అయింది అనుకుందాం, ఏం జరుగు చెప్పండి? సో ఇట్ ఈస్ గాడ్. మీరు భాగ్యం సంపాదించుకున్నందుకు మీకు సామర్థ్యం కలుగుజేవాడు ఆయనే. ప్రియమైనటువంటి వాళ్ళరా, మీకున్న చిన్న చిన్న వస్తువులు కూడా దేవుడు ఇచ్చాడండి.
మీకున్నటువంటి చిన్న చిన్న వస్తువులు కూడా దేవుడు ఇచ్చాడు. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ భావన మీ మైండ్స్ లో చొప్పించబడాలా. ఈ భావన నాకున్న ప్రతిదీ దేవుడిచ్చాడు. ఈ భావన లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? గర్వం చోటు చేసుకుంటుంది, అహంకారం చోటు చేసుకుంటుంది, పడిపోవడం చోటు చేసుకుంటుంది, పేరు కోసం పాకులట్టం చోటు చేసుకుంటుంది. ప్రియమైనటువంటి వారలారా, ప్రియమైనటువంటి వారలారా, బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు మాట్లాడుతూ ఉంటాడు మొదటి దినవృత్తాంత గ్రంథం 29:13-15 వచనాల్లో, మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము, ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగను గదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు. దావీదు అంటూ ఉన్నాడు మందిరం కట్టబడడానికి అన్నిటినీ సమకూర్చిన తర్వాత దావీదు దేవుని ముందు నిలబడి అంటున్నటువంటి మాట, అయ్యా మేమెంత, అయ్యా నేనెంత, నా జనులెంత, సమస్తము నీ వల్ల కలిగింది. మేము వెండి తీసుకొచ్చామంటే ఆ వెండి నీది, మేము బంగారం తీసుకొచ్చామంటే ఆ బంగారం నీది, మేము మ్రానులు తీసుకొచ్చామంటే ఆ మ్రానులు నీవి, ఇదిగో మేము తలాంతులు తీసుకొచ్చామంటే ఆ తలాంతులు నీవి, సమస్తమును నీ వలననే కలిగను కదా, నీ స్వసంపాద్యములో. ఎవరి సంపాదన అంటే ఇది? ఎవరి సంపాదన అంటే అండి ఇది? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాం. ప్రేమైనటువంటి వాళ్ళ, ఇది దేవుని స్వసంపాద్యములో నుండి నువ్వు కొంత ఇస్తా ఉన్నావు దేవునికి. ఇక్కడ దావీదు చాలా చాలా తగ్గించుకొని చెప్తున్నటువంటి మాట, అయ్యా మాదేముంది, అయ్యా అసలు మాదేముంది, మేమెంత, అసలు మేమెవరం, అసలు సమస్తం నీ వలన కలిగింది అయ్యా, నీ స్వసంపాద్యంలో నుండి మేము కొంత తీసుకొని వచ్చిస్తా ఉన్నాం, కొంత తీసుకొని వచ్చేస్తా ఉన్నాం. ఆ కొంతకి, ఆ కొంతకి పాస్టర్ గారు ఒకవేళ పేరు అటు ఇటు చదివాడు అనుకోండి, అయిపోయా. వాక్య ప్రకారం మీరు ఏమి ఇవ్వట్లేదండి, మీరు దేవుడిచ్చిన దాంట్లో కొంత ఇస్తున్నారు, కొంత ఇస్తున్నారు ఆయనకి. దానికి నేనిస్తున్నాను, మేమిస్తున్నాము అనేటువంటి పౌలు గారు ఉదయం ఫిలిప్పీలకు రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఏడుస్తూ రాస్తా ఉన్నాను అంటా ఉన్నాడు కదా, ఏడుస్తూ రాస్తా ఉన్నాను అంటా ఉన్నాడు కదా. ఇక్కడ నిలబడి చెప్తా ఉన్నాను, సాల్మన్ గారు 5,000 రూపాయలు కృతజ్ఞతగా ఇచ్చారు అని అంటే దేవుడు ఏడుస్తూ ఉంటాడు అనుకుంటా. దేవుడిచ్చినటువంటి సుసంపాద్యములో నుండి ఆయన నీకు నువ్వు కొంత తీసుకొని వచ్చి క్రెడిట్ నాకు కావాలి, నాకు కావాలంటే ఎట్లా అండి? మీరు సంపాదించుకోవడానికి సామర్థ్యం ఆయన ఇస్తూ ఉన్నాడు, మీరు సంపాదించుకోవడానికి అవకాశాలు ఆయన ఇస్తూ ఉన్నాడు, మీరు సంపాదించుకోవడానికి కావలసిన ఆరోగ్యం ఆయన ఇస్తూ ఉన్నాడు, మీరు సంపాదించుకోవడానికి కావలసిన పరిస్థితులు ఆయనే కలుగు చేస్తూ ఉన్నాడు. ఇన్ని కలుగు చేసి ఆయన సంపాద్యంలో మీకు ఇస్తూ ఉంటే దాంట్లో నుంచి కొంత నువ్వు తీసుకొని వచ్చి క్రెడిట్ నాకు కావాలంటే, ప్రియమైనటువంటి వారలారా, పేర్లు ఎప్పుడైతే ఈ భావన మనకు ఉండదో, మనం భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యం దేవుడు కలుగజేస్తా ఉన్నటువంటి భావన మన నరనరాన ఉండదో, ఆయన ఇచ్చిన దాంట్లో నుండి కొంత మేమిస్తూ ఉన్నామయ్యా, మాదేముందయ్యా, మేము ఎంత మాత్రం వారమయ్యా అనేటువంటి భావన మనలో ఉండదో, అక్కడ జరిగేటువంటి విషయం ఏంటో తెలుసా? గర్విస్తాం, అహంకారం వస్తుంది, పేర్ల కోసం పాకులాడతాం, పేర్ల కోసం పాకులాడతాం. అందుకోసం అక్కడ రాయబడినటువంటి మాట, తన ఆస్తిని వారికి అప్పగించి, ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించి ఎవరి సామర్థ్యము చొప్పున వానికి ఇస్తా ఉన్నాడు, ఎవరి సామర్థ్యం చొప్పున వాళ్ళకి ఇస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, లెక్క పెట్టి ఇచ్చాడు, లెక్క తీసుకుంటాడు దేవుడు, జాగ్రత్త. అప్పగించి వెళ్ళాడు, ఆరాధిస్తాడు దేవుడు, బహుకాలం తర్వాత వస్తాడు, బాధ్యతనిస్తాడు. ఈ పారబుల్ నుండి దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి విషయాలు, ఆయన ఒక్కొక్కరికి లెక్క పెట్టిచ్చాడు. ఆ బాబు నూరా, నీ సామర్థ్యాన్ని బట్టి నీకు 5 తలాంతలు ఇస్తా ఉన్నా, ఆ నూరా నీకు 2 తలాంతలు ఇస్తా ఉన్నా, నూరా నీకు 1 ఇస్తా ఉన్నా, లెక్క పెట్టి ఇచ్చాడు, లెక్క పెట్టిచ్చాడు. అందుకోసం అక్కడ చాలా ఖచ్చితంగా రాశాడు, ఒకని పిలిచి కొంత ఇచ్చాడు, ఒకని పిలిచి కొంత ఇచ్చాడు, ఒకని పిలిచి కొంత ఇచ్చాడు అని రాయలేదండి. ఆయన చాలా ఖచ్చితంగా, వాట్ ఎవర్ హీ ఈజ్ గివింగ్ టు యూ, ద సింగిల్ ఎన్పి, సింగిల్ ఎన్పి, దేవుడికి లెక్క ఉంది.
ఇచ్చాడు, రెండు ఇచ్చాడు, ఒకటి ఇచ్చాడు. చాలా ఖచ్చితంగా ఆయన దగ్గర లెక్క ఉంది. లెక్క పెట్టి ఇచ్చాడు కాబట్టి లెక్క తీసుకుంటాడు ఆయన. మరలా వచ్చి అప్పగించి వెళ్ళాడు, అప్పగించి వెళ్ళాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అది నీకు ఇచ్చేసేలా బాబు కొంచెం చూసుకో అన్నాడు అనమాట. బాబు కొంచెం చూసుకో అన్నాడు. మేము ఒకవేళ ఊరెళ్తూ పాస్టర్ గారికి, పాస్టర్ గారు మేము అందరం ఊరెళ్తా ఉన్నాం, కొంచెం ఇంటిని చూసుకోండి అన్నాం అనుకోండి, ఇక చూసుకోమన్నాను కదా అని పాస్టర్ గారు వెళ్ళిపోయి డోర్ తెరిసేసి లోపల ఉన్నటువంటి వాటన్నిటిని కూడా వాడేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి వసతులన్నిటిని కూడా వాడేసుకుంటా ఉంటే తర్వాత వచ్చి ఏమంటా నేను, ఏమయ్యా కొంచెం చూసుకోమంటే ఏం తబ్బా నువ్వు మొత్తం నువ్వు ఇక రాసుకునేటట్టుగా ఉన్నాగా అని అంటాం. దేవుడు ఏం చేశాడంట, మనకి అప్పగించాడంట, అప్పగించాడంట. అప్పగిస్తే ఏం చేయాలా, జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలా, భద్రం చేసుకోవాలా, కాపాడుకోవాలా. మళ్ళీ వచ్చి లెక్క అడుగుతాడు కాబట్టి చాలా భయముతో ఒణుగుతో జాగ్రత్తగా ఉండాలా. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆలోచన లేకుండా టీ తాగేస్తూ ఉన్నావేమో రోడ్డు మీద, ఆలోచన లేకుండా బ్రేక్ఫాస్ట్ చేసేస్తూ ఉన్నావేమో, ఒకవేళ నీ సామర్థ్యంలో లేకున్నా బ్రెస్ట్ ఫాస్ట్కి ఎక్కువగా ఖర్చు పెడతా ఉన్నావేమో. లెక్క అప్పగించాలి, జాగ్రత్త, బీ కేర్ఫుల్ ఈవెన్ ఇన్ ద ఇష్యూస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అండ్ చాయ్. ఈసారి కలుగుతుందనే రా చాయ్ తాగుదామని చాయ్ తాగ, ఆసారి కలుగుతుందనే రా చాయ్ తాగని చాయ్ తాగా. రేపొద్దున అడుగుతాడు ఎన్నిసార్లు చాయ్ తాగేవరా బాయ్, దేవుడు అడుగుతాడు చాయలు ఎక్కువ తాగమాకండి. ఎవ్రీ సింగిల్ రూపీ విల్ బికమ్ ఇన్ అకౌంట్. దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతిదీ లెక్క అడుగుతాడు. నేను మళ్ళా ఈ మాటలు ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం అందరం కూడా మనకు ఇవ్వబడినటువంటి వాటిని చాలా నిర్లక్ష్యంగా చేసేటువంటి వారం, నిర్లక్ష్య వైఖరితో మనం ఉండేటువంటి వారం, నిర్లక్ష్య వైఖరితో ఉండేటువంటి వారం. మాల్స్కి వెళ్తాం కదా, విండో షాపింగ్ అని వెళ్తాం, విండో షాపింగ్ అని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒకటి చూస్తాం, అది కొనబుద్ధి అవుతుంది, అవసరం లేదు కూడా కొనబుద్ధి అవుతుంది, కొనేస్తూ ఉంటాం కదా. వాడు ఆఫర్లు పెడతాడు, టెంప్ట్ అయిపోతాం, కొనేస్తూ ఉంటాం, తీసుకొచ్చి దాన్ని వాడతామంటే వాడం, మళ్ళీ సంవత్సరం తర్వాత దాన్ని ట్యాగ్ కట్ చేస్తాం. ఇప్పటికీ మీ ఇళ్లలో మీరు కొనుక్కొని ట్యాగులు తీయకుండా వస్త్రాలు చాలా ఉండుంటాయి. బీ కేర్ఫుల్. పౌలు గారు తిమోతితో రాస్తే ఏమన్నాడో తెలుసా, మనం ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళాం, కాబట్టి అన్న వస్త్రములతో తృప్తి కలిగి ఉందము. అన్నం ఉంటే చాలు, వస్త్రం ఉంటే చాలు, మిగతా అన్నీ కూడా ఈ పక్కన వాళ్ళకి ఇచ్చేయాలన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు నా లోకం మనల్ని ఎట్లా ఆకర్షిస్తుందో తెలుసా, అపార్ట్మెంట్లు అమ్మేటప్పుడు 3-bedroom ఫ్లాట్ అండి, పవర్ బ్యాకప్ ఉందండి, 2 కార్ పార్కింగ్లు ఉన్నాయండి. ఎన్ని కార్ పార్కింగ్లు అండి, అవసరం లేకపోయినా, అవసరం లేకపోయినా కానీ నీకు ఇవ్వబడినటువంటి ధనమును అవసరం ఉండి 2 ఉంటే నో ప్రాబ్లం, దేవుడు దాన్ని ఏం చేయడు. నీ స్టేటస్ కోసం, నీ విలువ కోసం, నీ పేరు కోసం, నీ ప్రతిష్ట కోసం, సమాజంలో నిన్ను కూడా గుర్తించాలనేటువంటి స్వార్థపూరితమైనటువంటి భావన కోసం, ఒకవేళ నీ యొక్క స్థాయికి మించినటువంటి జీవితాన్ని నువ్వు జీవించడానికి ఒకవేళ నువ్వు డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉన్నావేమో విచ్చలవిడిగా, లెక్క అప్పగించాలా. లెక్క పెట్టిస్తాడు దేవుడు నీకు, ప్రతిదీ కూడా లెక్క పెట్టిస్తాడు. ఈ రోజున 1,000 రూపాయలు నీ దగ్గరకు వచ్చాయా, దేవుడు లెక్క పెట్టి ఇచ్చాడు. ఒకవేళ ఇప్పటి వరకు దయచేసి గమనించండి, నీ దగ్గరకు ఎన్ని పైసలు వచ్చాయో నీకు లెక్క తెలియదేమో కానీ నీ దగ్గరకు ఎన్ని పైసలు వచ్చాయో దేవుడికి లెక్క తెలుసు. లెక్క పెట్టి ఇచ్చాడు, లెక్క తీసుకుంటాడు, అప్పగించి వెళ్ళాడు, ఆరాధిస్తాడు. అప్పగించి వెళ్ళాడు అని అంటే నిర్వర్తించవలసినటువంటి వారమే మనం యజమానులం కాదండి. బహుకాలం తర్వాత వస్తాడు, ఇప్పుడే రావట్లేదులే, ఇప్పుడే రావట్లేదులే, ఇప్పుడే రావట్లేదులే, ఇంకేం చేద్దాం, ఇంకేం చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడొకప్పుడు వస్తాడు, బాధ్యత అడుగుతాడు, బాధ్యతనిస్తాడు. ఇద్దరి దాసులను ఏమన్నాడంటే, బలానమ్మకమైనటువంటి మంచి దాసుడా అన్నాడు. 5 తలాంతులు తీసుకుని వచ్చినటువంటి వాడిని, 2 తలాంతులు మరి తీసుకుని వచ్చినటువంటి వాడిని బలానమ్మకమైన మంచి దాసుడా అని పిలిచాడు. ఒకని పిలిచాడు సోమరివైన చెడ్డదాసుడా అని పిలిచాడు. ఒకనేమని పిలిచాడండి, సోమరివైన చెడ్డదాసుడా. ఎందుకు పిలిచాడో తెలుసా, సోమరివైన చెడ్డదాసుడా అని. ఇతన్ని 3 విషయాలు జరిగించాడు. ఇతను 1, నిర్లక్ష్యం చేశాడు, 2 దుర్వినియోగం చేశాడు, 3 నిష్ఫలం చేశాడు. నిర్లక్ష్యం ఏం చేశాడు ఆయనంటే, యజమానుడు వాణ్ణి పిలిచి, అయ్యా బాబు నీకు ఒక తలాంత్ ఇస్తా ఉన్నా, ఈ తలాంతును తీసుకుని వెళ్ళరా బాబు అని అంటే, ఆ తలాంతును తీసుకుని వెళ్ళి మనోడు ఏం చేశాడు ఆయనంటే, భూమిలో బాధేశాడు, భూమిలో పాతేశాడు. నిర్లక్ష్యం, ఇగ్నోరింగ్. ఎందుకు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, మనకెందుకులే,
అమ్మో వీడు మామూలుడు కాదు, మళ్ళీ వచ్చి తర్వాత చాలా కఠినుడు వీడు, కాబట్టి మనం దీన్ని చాలా జాగ్రత్తగా పెట్టాలని. ఎక్కడ పెట్టాడు? భూమిలో పాతాడంట. నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో. మనలో చాలామంది మనకు ఇవ్వబడినటువంటి వాటి విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. నీకు ఒకవేళ నాయకత్వం ఇవ్వబడింది, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో. నీకు కుటుంబం ఇవ్వబడింది, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో. నీకు భార్య ఇవ్వబడింది, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో. నీకు భర్త ఇవ్వబడ్డాడు, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో. నీకు సంతానం ఇవ్వబడింది, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో. నీకు సమయం ఇవ్వబడింది, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో. మనమందరం కూడా లెక్క అప్పగించవలసినటువంటి వారం. చాలామంది పురుషులు లోకంలో చాలా మంచి మంచి పొజిషన్స్లో ఉంటారు, వాళ్ళకి అసలు వాళ్ళ భార్య పుట్టినరోజు తెలియదు, వాళ్ళ భార్య గురించినటువంటి విషయాలు తెలియదు, అవసరతలు తెలియదు, వారి పిల్లలు ఏ స్కూల్లో ఏ క్లాసులో చదువుతున్నారో తెలియదు. నిర్లక్ష్యం, నిర్లక్ష్యం. ఒకవేళ అనుకోకుండా ఎవరో ఎంకరేజ్ చేశారు, షాప్కి వెళ్ళాడు, పుట్టినరోజుకి భార్యకి ఏదైనా కొనాలని వెళ్ళాడు, చీర కొనాలని వెళ్ళాడేమో, అక్కడ ఉన్నటువంటి వారు ఆ బాయ్స్ అంటారు, మేడం గారికి ఏ కలర్ ఇష్టం అండి అనగానే వెంటనే మనోడు ఫోన్ చేసి, ఏమో నీకేం కలర్ ఇష్టం, అప్పటికే 20 సంవత్సరాలు పెళ్ళి అయిపోయింది, ఏ కలర్ ఇష్టం కూడా మనోడికి తెలియదు. నిర్లక్ష్యం. అలాగే భర్తకు తాను ఉప్పు ఎక్కువ తింటాడా తక్కువ తింటాడా అనేది చాలామందికి పట్టదు, వేసేస్తారు, కూర వండేసేస్తారు, ఏం ఒక్కసారి ఎక్కువైతే తినలేవా. నిర్లక్ష్యం. పిల్లలు వాళ్ళు ఏ క్లాస్ చదువుతూ ఉన్నారు, ఎలా చదువుతూ ఉన్నారు, వాళ్ళకి బుక్స్ ఉన్నాయా లేవా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, పట్టించుకోరు చాలామంది తల్లిదండ్రులు. నిర్లక్ష్యం. దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి ధనాన్ని, దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి వాడవుగా ఉంటే నువ్వెవరో తెలుసా? సోమరివైనా చెడ్డదాసుడవు. వీడు రెండోది ఏం చేశాడు ఆయనంటే దుర్వినియోగం చేశాడు, దుర్వినియోగం చేశాడు. ఎక్కడ పాతి పెట్టాడంట తీసుకెళ్ళి? అదేమన్నా ఇత్తనమా? అదేమన్నా స్వరెత్తనమా అండి? భూమిలో పాతి పెడితే స్వర చెట్టు రావడానికి. ఏంటిది అది? అది బంగారమా? బంగారం భూమిలో పాతి పెడితే ఏమొస్తుందండి? నీకివ్వబడినటువంటి సమయం, నీకివ్వబడినటువంటి కుటుంబం, నీకివ్వబడినటువంటి ధనాన్ని, దాన్ని ఏ ఉద్దేశంతో దేవుడు నీకు ఇచ్చాడో ఆ ఉద్దేశంతో కాకుండా నువ్వు పాతి పెడితే దుర్వినియోగం చేస్తూ ఉన్నావు. భార్యాభర్తల మధ్య సంబంధము, తల్లిదండ్రులు పిల్లల మధ్య సహవాస సంబంధాలు, సంఘము అనేటువంటిది, సమయము అనేటువంటిది, ధనము అనేటువంటిది, సంపాదన అనేది, సామర్థ్యం అనేది, ఉద్యోగం అనేది దేవుడు నీకు ఏ ఉద్దేశంతో ఇచ్చాడో ఆయన యొక్క గుణలక్షణాలను ప్రచురం చేసేటువంటి వాడిగా, విశ్వాసిగా, సాక్షిగా ఈ లోకంలో జీవించేటువంటి ఉద్దేశంతో దేవుడు నీకు అవకాశాలు కలుగజేస్తూ ఉంటే, సామర్థ్యాలు ఇస్తూ ఉంటే, సంపాదన ఇస్తూ ఉంటే, కుటుంబంగా కడతా ఉంటే, ఆ యొక్క ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేర్చబడకుండా నువ్వు భూమిలో పాతి పెట్టబడతా ఉన్నావేమో, భూమిలో పాతి పెట్టేస్తూ ఉన్నావేమో. ఒకవేళ యజమానుడు కొన్ని స్వరత్నాలు ఇచ్చి బాబు అనంటే ఆ స్వరత్నాలు భూమిలో పాతి పెడితే చెట్లన్నా వస్తాయి, సొరకాయలు వస్తాయి, మనకు సంవత్సరం పొడుగుతున్న సాంబార్లో ఉపయోగపడతాయి. కానీ బంగారం ఇచ్చాడాయా, బంగారం తీసుకెళ్ళి భూమిలో పాతి పెడితే ఏమవుతుంది? ప్రియమైనటువంటి వాళ్ళారా, మీకు ఇవ్వబడినటువంటి ధనాన్ని, ఆ ధనాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో మీకు తెలియకుండా విచ్చలవిడిగా దేనికంటే దానికి ఖర్చు పెడతా ఉన్నారనుకోండి. మీకు ఇవ్వబడినటువంటి ధనాన్ని దేవా నాకు ఎందుకు ఇచ్చావు ఈ 25,000, దేవా నాకు ఎందుకు ఇచ్చావు ఈ 30,000, దేవా నాకు ఎందుకు ఇచ్చావు ఈ 50,000, దేవా నాకు ఎందుకు ఇచ్చావు ఈ 100,000 రూపాయలు, నా సంపాదన ఎందుకు నాకు ఇస్తా ఉన్నావని దేవుని దగ్గర మొరపెట్టి దేవుని ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకోకుండా దేవుడు నాకు ఇచ్చేస్తా ఉన్నాడు, పెంచేస్తా ఉన్నాడు, ఇంక్రిమెంట్లు వస్తూ ఉన్నాయి అని చెప్పేసి నీ ఇష్టానుసారంగా 50,000 ఉన్నప్పుడేమో రియల్మీ ఫోను, 100,000 రూపాయలు అయినప్పుడేమో ఐఫోన్ కొనుక్కోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు అనుకో, భూమిలో పాతి పెడతా ఉన్నావు. దేవుని ఉద్దేశాలు నెరవేరట్లా, దేవుని ఉద్దేశాలు నెరవేరట్లా. మానవ నైజం ఏంటో తెలుసా? మనకు డబ్బులు ఎక్కువవుతూ ఉంటే మన డ్రెస్సింగ్ మారిపోద్ది. అప్పటి వరకు తలకి కలర్ అయినటువంటి వాడు తలకి కలర్ వేస్తూ ఉంటాడు, కొంచెం యంగ్లాగా కనపడతా ఉంటాడు. ఎందుకో తెలుసా? డబ్బులు ఉన్నాయి బాగా. ఎంత డబ్బులున్నా కానీ ముసలాడుగా ఉంటే ఎవరు చూడరు కదా. మన పద్ధతులు మారిపోతూ ఉంటాయి, మన పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. వీడు ఏం చేస్తూ ఉన్నాడు అయ్యానంటే, ఎందుకు వీడు సోమరి అయిన చెడ్డదోషుడు అయ్యాడయ్యానంటే, వీడు నిర్లక్ష్యం చేశాడు, దేవుడి చిందాన్ని తీసుకుని వెళ్ళి భూమిలో పాతి పెట్టాడు. ఆయన ఉద్దేశం ఒక అందుకిస్తే దాన్ని వ్యాపారం చేసి ఇంకొక తలవంతుని తీసుకొస్తాడేమో అని దేవుడిస్తే, లేకపోతే యజమానుడిస్తే, వీడేం చేస్తూ ఉన్నాడంటే దాన్ని తీసుకుని వెళ్ళి భూమిలో పాతి పెడతా ఉన్నాడు.
ప్రియమైనటువంటి వాళ్ళారా, చాలా సందర్భాల్లో నేను దీన్ని కుటుంబానికి కలిపి మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు నీకు వివాహము ద్వారా ఒక వివాహ భర్తను కానీ భార్యను కానీ నీకు ఇస్తే, మీ ఇద్దరిని ప్రేమించి పిల్లల్ని ఇస్తే, వారిని మీరు ఎలా చూసుకుంటా ఉన్నారు? ఆ వివాహపు ఉద్దేశాలు, కుటుంబ ఉద్దేశాలు, పిల్లల పెంపకపు ఉద్దేశాలు, సంఘ ఉద్దేశాలు, లేకపోతే నాయకులుగా ఉన్నటువంటి వారు నాయక ఉద్దేశాలు, కాపురులుగా ఉన్నటువంటి వారు పరిచర్య ఉద్దేశాలు జరిపించబడకుండా ఉంటే, వీడికిలాగనే మనం కూడా సోమరి అయిన చెడ్డ దాసులుగా రేపొద్దున పిలువబడతాం. మూడోది ఏం చేస్తూ ఉన్నాడు ఆయన అంటే, నిష్ఫలం, నిష్ఫలం. ప్రాఫిట్ ఏమి లేదు దాంతో. మళ్ళీ యథావిధిగా తీసుకొచ్చి ఇచ్చాడు, మళ్ళీ యథావిధిగా తీసుకొని ఇచ్చాడు. అయ్యా నువ్వు నాకు ఇచ్చిన దాన్ని ఇదిగో మళ్ళీ నీకు ఇచ్చేస్తున్నానయ్యా, ప్రాఫిట్ ఏం లేదు. దేవుడు నీ నుండి ప్రాఫిట్ కోరుకుంటా ఉన్నాడు. దేవుడు నీ జీవితం నుండి, నీ కుటుంబం నుండి, నీకు ఇచ్చిన సమయం నుండి, నీకు ఇచ్చిన ధనము నుండి, నీకు ఇచ్చిన సదుపాయాల నుండి, నీకు ఇచ్చిన సౌకర్యాల నుండి, నీకు ఇచ్చిన సామర్థ్యం నుండి, హీఈస్ ఎక్స్పెక్టింగ్ సమ్ ప్రాఫిట్ ఫ్రమ్ యూ. అండ్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ దట్ యు ఆర్ గివింగ్? ఏమిస్తా ఉన్నావు దేవుడికి? ఇక్కడికి వచ్చేసేసి ఒక 10,000, 20,000, 25,000, 50,000 హార్వెస్ట్ ఫెస్టివల్కి ఇచ్చేస్తే కుదరదా అండి? దాని గురించి దేవుడు లెక్క అడుగుతాడో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు లెక్క అడిగేటువంటి విషయాలు మాట్లాడుతూ ఉన్నా. కుటుంబం ఇచ్చాడు, లెక్క అడుగుతాడు. ధనం ఇచ్చాడు, లెక్క అడుగుతాడు. ఉద్యోగం ఇచ్చాడు, లెక్క అడుగుతాడు. పిల్లల్ని ఇచ్చాడు, లెక్క అడుగుతాడు. సంఘం ఇచ్చాడు, లెక్క అడుగుతాడు. సంపాదన ఇచ్చాడు, లెక్క అడుగుతాడు. ఎవ్రీ రూపీ యు హ్యావ్ టు గివ్ అకౌంట్స్ టు ద లార్డ్. ఇండివిజువల్గా, కుటుంబంగా, సంఘంగా లెక్క అప్పగించాలా, లెక్క అప్పగించాలా. ఇందాక ట్రెజరర్ గారు ఇచ్చారు కదా, లెక్క అప్పగించారు కదా. అలాగనే మనం కూడా నిలబడి, అయ్యా మాకు అకౌంట్లో ఎన్ని ఉన్నాయంటే, ఎందుకు ఆడ పెడతా ఉన్నావు, ప్రాఫిట్ ఏది? నేను ఇస్తా ఉన్నానయ్యా మీకు, నేను మీకు ఇస్తా ఉంటే తీసుకెళ్ళి ఆడ పెడతా ఉన్నారు? ప్రాఫిట్ లేని దగ్గర పెడతా ఉన్నారు, ప్రాఫిట్ వచ్చే దగ్గర పెట్టండి. వీడు ప్రాఫిట్ వచ్చే దగ్గర పెట్టలా. 5 తలాంతులు ఇవ్వబడినటువంటి వాడు ప్రాఫిట్ వచ్చే దగ్గర పెట్టాడు, ఇంకొక 5 తీసుకొని వచ్చాడు. 2 తలాంతులు ఇవ్వబడినటువంటి వాడు 2 తలాంతులు ప్రాఫిట్ వచ్చే దగ్గర పెట్టాడు, తీసుకొచ్చి అయ్యా 2 వచ్చినాయి అని చెప్పాడు. 1 వచ్చినటువంటి వాడు ఏం చేశాడంటే, ప్రాఫిట్ వచ్చే దగ్గర పెట్టలా. చాలా సంఘాల్లో జరిగేటువంటి విషయం ఏంటో తెలుసా? దేవుడు ఇస్తూ ఉంటే, ఇస్తూ ఉంటే తీసుకెళ్ళి భూమిలో పాతి పెడతా ఉంటారు, అక్కడ ప్రాఫిట్ ఏమి ఉండదు. నేను చాలా ప్రాఫిట్ ఆశించాను ఆ సంఘం నుండి. సంఘం విస్తరించబడాలని, మందిరాలు కట్టబడాలని, సువార్త ప్రకటించబడాలని, అనేక మందికి నా నామం ప్రకటించబడాలని నేను ఇస్తా ఉన్నా, ఇస్తా ఉన్నా, ఇస్తా ఉన్నా. దట్ ఈస్ ద ప్రాఫిట్ దట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ గివింగ్. బట్ నువ్వేం చేస్తా ఉన్నావు అని అంటే, తీసుకెళ్ళి దాన్ని చాలా భద్రంగా పెట్టేసి ప్రాఫిట్ లేకుండా పెడతా ఉన్నావు. షో మీ సమ్ ప్రాఫిట్, షో మీ సమ్ ప్రాఫిట్. అలాగని చెప్పేసి, అయ్యా మేము 20 లక్షలు పెడితేనయ్యా ఒక 20,000 వడ్డీ వచ్చిందయ్యా, అది కాదండి. పీపుల్ ఆర్ గివింగ్ టు ద మినిస్ట్రీ, టు ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, టు హెల్ప్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్. సమ్ ప్రాఫిటబుల్ మినిస్ట్రీ దట్ హ్యాస్ టు డన్ విత్ ద చర్చ్. నిర్లక్ష్యం చేశాడు, దుర్వినియోగపరిచాడు, నిష్ఫలంగా మార్చేశాడు. ఏం చేస్తూ ఉన్నాడు ఆయన వీడు? నిందలేస్తూ ఉన్నాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? తర్వాత ఒక తలాంతు తీసుకున్నటువంటి వాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయివాడువును, చల్లని చోట పంట కూర్చుకొని వాడువును, ఆయన కఠినుడు అని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీవు తీసుకునమని చెప్పాను. ఏం తెలుసంట వీనికి? నేను ఎరుగుదును. ఏంటి వీడు ఎరిగినటువంటి విషయం? నువ్వు విత్తని చోట కోయివాడువును, చల్లని చోట పంట కూర్చువాడవునైన కఠినుడు అని నేను ఎరుగుదును గనుక. నువ్వు ఎరిగావా? దేవుడు అంటా ఉన్నాడు, నీకు తెలుసా, నీకు తెలుసా? మరి తెలిస్తే ఎందుకు భయపడలేదు? చూడండి ప్రియమైనటువంటి వాళ్ళు, మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత డిప్లొమసీతో మాట్లాడుతూ ఉన్నాడో చూడండి. నువ్వు విత్తని చోట కోయివాడవని, చల్లని చోట పంట కూర్చువాడవనైన కఠినుడు అని నేను ఎరుగుతును గనుక నేను భయపడి, అంటే నేను భయపడిపోయాను అయ్యా, నేను భయపడిపోయాను అని చెప్పి మళ్ళీ ఈ భయపడిపోయే విషయం ఏం చెప్తా ఉన్నాడు? ఇంకొక నిందేస్తా ఉన్నాడు, కానీ ఒక విషయాన్ని చెబుతా ఉన్నాడు, కానీ మళ్ళీ భయపడుతున్నట్టు చూస్తూ ఉన్నాడు. మనలో చాలామంది ఎలా ఉంటారండి? చాలా వినయంగా విధే
అవినేతగా కనబడతా ఉంటారు, భయపడిపోతున్నట్టుగా వణికిపోతున్నట్టుగా కనబడుతుంటారు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు. కానీ వాళ్ళ మాటలు చాలా విరుద్ధంగా ఉంటాయి, వాళ్ళ జీవితాలు చాలా విరుద్ధంగా ఉంటాయి, వాళ్ళ ప్రవర్తన చాలా విరుద్ధంగా ఉంటుంది. అసలు దేవునికి వాళ్ళకి అసలు పొంతనే ఉండదు, కానీ భయపడిపోతూ ఉంటారు. వీడు కూడా అంతే, భయపడ్డానయ్యా, నేను భయపడ్డానని చెప్తా ఉన్నాడు, కానీ దేవునికి కాని విషయాన్ని, యజమానుడికి కాని విషయాన్ని ఒకటి ప్రస్తావిస్తూ ఉన్నాడు ఇక్కడ. నువ్వు విత్తన చోట కోయివాడు, నువ్వు చల్లని చోట పంట కూర్చుకుని వాడు అయిన కఠినుడు అని నేను ఎరుగుదును. నువ్వు ఎరుగుదువా? నీకు తెలుసా? నీకు తెలిస్తే మరి ఎందుకు భయపడలా? ప్రియమైనటువంటి వాళ్ళ, ఇది దేవుడిచ్చిందని మీకు తెలీదా? భాగ్యం సంపాదించుకోవడానికి దేవుడే సామర్థ్యం కలుగజేశాడని మీకు తెలీదా? నాకున్నటువంటి సమస్తము దేవుని కృప వల్ల కలిగిందని నీకు తెలీదా? దేవుడు నాకు అవకాశం ఇస్తేనే, దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తేనే, దేవుడు నాకు ఆయుష్నిస్తేనే ఇప్పుడు నేను నా కుటుంబం ఉన్నటువంటి స్థితి సాధించగలిగాము అనేటువంటి విషయం నీకు తెలియట్లేదా? ఇవన్నీ తెలిసినటువంటి నీకు మరి దేవుడు రేపు పొద్దున వచ్చి ప్రతిదానంలో నన్ను లెక్క అడుగుతాడు అనేటువంటి విషయం నీకు అర్థం కావట్లేదా? నేను ఎరుగుతున్నాయా? ఏమి ఎరుగుతావు నువ్వు? నువ్వు ఏమి ఎరుగుతావు? మనలో చాలా మందికి చాలా వాక్యాలు తెలుసు, కానీ ఆ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, లేకపోతే ఆ వాక్యం వినబడతా ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు భయపడ్డట్టుగా ఉంటాం. కానీ చాలా చాలా ఇష్టపూర్వకంగా దేవునికి వ్యతిరేకమైన జీవితాలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు. ప్రియమైనటువంటి వాళ్ళ, ఇక్కడ మీ పక్కన ఉన్నటువంటి వారిని, మీకు కాపురులుగా ఉన్నటువంటి వారిని మమ్మల్ని మోసం చేయొచ్చేమే, కానీ దేవుని మోసం చేయలేరు. యూ కెనాట్ డిసీవ్ గాడ్. దేవుడు వెక్కిరింపబడడు, జాగ్రత్త, దేవుడు వెక్కిరింపబడడు. నేను ఎరుగుతును కనుక నేను భయపడి వెళ్ళిని తలాంతును భూమిలో దాచిపెట్టానయ్యా, ఇదిగో నీది నువ్వు తీసుకో. నిందలేస్తా ఉన్నాడు, నిందలేస్తా ఉన్నాడు, వాడిని వాడిని నిందించుకుంటా ఉన్నాడు. ఇది ఖచ్చితంగా ఆయన వచ్చి అడుగుతాడు కాబట్టి మనం ఏం చేయలేం కాబట్టి ఏం దీనికి ఇచ్చేద్దాం కనీసం అని చెప్పి దాచిపెట్టాడు అనమాట. దాన్ని నింపాదిగా కూర్చున్నాడు. అట్లయితే నువ్వు నా సొమ్ము సాహుకారుల యొక్క ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందినే అని చెప్పి నింపాదిగా కూర్చున్నాడు, నింపాదిగా కూర్చున్నాడు. ఇందాక ఒక విషయాన్ని చెప్పాను కదా, చాలామంది మనలో నింపాదిగా కూర్చునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుడు నీకు మంచి సమయం ఇస్తా ఉంటే ఆ సమయం నీకు ఎందుకు ఇస్తా ఉన్నాడో నీకు అర్థం కాదు, నింపాదిగా తిరుగుతూ ఉంటావు. దేవుడు నీకు కుటుంబాన్ని ఇస్తే ఆ కుటుంబ విలువ నీకు అర్థం కాదు, ఎంతసేపటికి కుటుంబాన్ని విడిచిపెట్టి బజార్లో ఉండడానికి ఇష్టపడతా ఉంటావు. దేవుడు నీకు పిల్లల్ని ఇస్తే ఆ పిల్లల బాగోగులు చూసుకోకుండా, బాధ్యత తీసుకోకుండా తల్లి మీద వదిలేసి, తండ్రి మీద వదిలేసి, ఇష్టానుసారంగా నీ ఇష్టాలు, నీ ఫ్రెండ్స్, నీ స్నేహితులు, నీ సమయం, నీ భోగభాగ్యాల గురించి నువ్వు వెంపర్లాడుతూ ఉంటావు. నింపాదిగా తిరుగుతూ ఉన్నావేమో, నింపాదిగా తిరుగుతూ ఉన్నావేమో. మనలో చాలామంది, చాలామంది దేవుడిచ్చేటువంటి విషయాల దగ్గర నింపాదిగా కూర్చుంటారు, నింపాదిగా కూర్చుంటారు. చాలాసార్లు వాళ్ళు ఇల్లు కనబడతా ఉన్నప్పుడు ఏంటండి ఈయన గారు ఏమైనా చేస్తారా అని అంటే, ఏం చేయరండి ఆయన ఖాళీగా ఉంటారు. ఎందుకు ఖాళీగా ఉంటారు? ఏం చదువుకున్నారు అంటే ఫలానా చదువుకున్నారండి. మరి ఎందుకు జాబ్ చేయట్లా? అవసరం లేదండి ఆయనకి జాబ్ అవసరం లేదండి. నింపాదిగా తిరుగుతూ ఉంటారు, నింపాదిగా తిరుగుతూ ఉంటారు. ఇంకోటి ఏంటి అంటే, వీడు నిజం తెలుసుకోలేకపోయాడు. ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లును, అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకటికి 1 ఇచ్చాడు. ఎవరి సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చాడు? ఎవరి సామర్థ్యం చొప్పున వాళ్ళకి ఇచ్చాడు? దేవుడు నువ్వు నిర్వర్తించగలవు అని నమ్మి నీకు ఇస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, నువ్వు ఒక భర్తగా, నువ్వు ఒక భార్యను మంచిగా చూసుకోగలవని నీకు భార్యని ఇస్తా ఉన్నాడు. నువ్వు ఎలా ఉంటా ఉన్నావు? ఒక భార్యగా నీకు ఒక భర్తనిస్తా ఉన్నాడు, నువ్వు ఎలా ఉంటా ఉన్నావు? పిల్లల్ని ఇస్తా ఉన్నాడు, కొంతమందికి 8 మందిని ఇస్తాడు, కొంతమందికి ఒక్కడనే ఇస్తాడు. కారణం ఏంటో తెలుసా? 8 మందినైనా వాళ్ళు సాగలరు, వీడు ఒక్కడిని సాకాలంటే కూడా వీడు కొంచెం కష్టమవుతుందని. నిన్ను నమ్మిస్తా ఉన్నాడు, నిన్ను నమ్మి నీ సామర్థ్యం ఎరిగిస్తా ఉన్నాడు. నువ్వేం చేస్తా ఉన్నావా అంటే, దేవుని నమ్మకాన్ని మమ్ము చేస్తూ ఉన్నావు. ఎవరిని సామర్థ్యము చొప్పున వానికి ఇస్తా ఉన్నాడు. కొంతమందికి ఎంత కష్టపడినాయండి, వాళ్ళ జీతం 12,000 ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు 12,000 వరకే వారి సామర్థ్యం అదే. కొంతమందికి 100,000 ఉంటుంది, వాళ్ళ సామర్థ్యం 100,000. అయితే ఇద్దరు దేవుని ఎదుట సమానమే, ఇద్దరు లెక్కప్పు చెప్పాలా? ఇద్దరు లెక్కప్పు చెప్పాలా? వీడు నిజం తెలుసుకోలేకపోయినటువంటి విషయం ఏంటంటే, 5 తలాంతులని పిలిచి ఇదిగో నేను నీకు 5 తలాంతులు ఇస్తున్నాను అంటే అది వాని సామర్థ్యం. 2 వాణ్ణి పిలిచి నీకు 2 ఇస్తున్నాను అంటే అది వాని సామర్థ్యం. 1 వాణ్ణి పిలిచి 1 ఎందుకు ఇచ్చాడో తెలుసా? చాలామంది వేదాంత పండితులు చెప్పేటువంటి విషయం ఏంటి తెలుసా? అది వాడి సామర్థ్యం కాదంట, అసలు వాడు ఏమీ చేయడంట, వాడు
యజమానుడికి దేవుడికి మనం పోలిక చెబుతా ఉన్నప్పుడు వాడు ఆ విధంగా తీసుకెళ్లి పాతి పెట్టతారని దేవుడికి తెలుసు కదా అనగా వాడు ఏం చేయబోతా ఉన్నాడో దేవుడికి తెలుసు కదా అయినా గాని వాడికి ఇచ్చాడు అంటే అర్థం ఏంటి ఏమైనా బాగుపడతాడేమోనని ఇచ్చాడన్నమాట ఏమైనా బాగుపడతాడేమోనని నమ్మి ఇచ్చాడు దేవుడు ఇక్కడ చాలా మంది మనం అలా ఉంటాం తిరుగులాడుతా ఉంటే గాలి కొట్టుకొని పోతా ఉంటే నింపాదిగా కూర్చుంటే బాధ్యత లేకుండా కూర్చుంటే ఏ బాధరబందీ లేకుండా తిరుగుతా ఉంటే ఉదయం లేచిన దగ్గర నుండి కూడా ఆ కొట్టు దగ్గర కాసేపు ఈ కొట్టు దగ్గర కాసేపు ఆ మనిషి దగ్గర కాసేపు ఈ మనిషి దగ్గర కాసేపు ముచ్చట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటే దేవుడు సమయం ఇస్తా ఉంటే దాన్ని నింపాదిగా తిరుగుతూ ఉంటే నింపాదిగా తిరుగుతూ ఉంటే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే నేను నీకు కృపనిస్తా ఉన్నాను అయ్యా బతకనిస్తా ఉన్నాను నేను నీకు ఊపిరిస్తా ఉన్నా బ్రతకనిస్తా ఉన్నా సమయం ఇస్తా ఉన్నా సంపాదనిస్తా ఉన్నా సామర్థ్యం ఇస్తా ఉన్నా కృపనిస్తా ఉన్నా నీకు వాస్తవంగా నాకు తెలుసు నీకు చేత కాదు అని నాకు తెలుసు కానీ నేను ఇస్తా ఉన్నా ఒకటికి ఒకటి ఇచ్చాడంట ఆ ఒకటి కూడా వాడికి చేత కాదు అని తెలిసి కూడా ఇచ్చాడంట అయినా వాడు అవకాశాన్ని నిలుపుకోలేకపోయాడు తీసుకెళ్లి భూమిలో పాతిపెట్టాడు ప్రియమైనటువంటి వారు మళ్ళా మళ్ళా చెబుతా ఉన్నా నువ్వు దేవునికి ఇక్కడ ఇచ్చేది ఒకవేళ సంఘం యొక్క లెక్కల్లో ఉంటుందేమో కానీ నీ దగ్గర మిగిలింది నువ్వు ఎలా వాడుతూ ఉన్నావు ఎలా నిర్వర్తిస్తూ ఉన్నావు ఎలా లెక్క చూపెట్టబోతా ఉన్నావు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా దుర్వినియోగం చేస్తూ ఉన్నావా నిష్ఫలంగా ఎటువంటి ప్రాఫిట్ లేకుండా నీకు ఇచ్చినటువంటి సమయాన్ని సంపాదనను సామర్థ్యాన్ని వెచ్చిస్తూ ఉన్నావా సోమరివైన చెడ్డదాసుడా అని పిలిపించుకుంటావు అని పిలిపించుకుంటావు ప్రియమైనటువంటి వారలారా ఈ వాక్యం ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు తండ్రి ప్రేమతో మా పెద్ద పాపకి ఇషికి స్కూల్ అయిపోయిన తర్వాత వెంటనే ఆ స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఒక మాజానో ఒక డ్రింకో ఏదో ఒకటి కొనిస్తా ఎండగున్నప్పుడు మా పాప అక్కడికి వెళ్తుండతోనే ఆ డబ్బాల్లో వాళ్ళు కూడా తక్కువలు కాదుగా స్కూల్ దగ్గర కొట్టి పెట్టారు కాబట్టి రకరకాల రబ్బర్లు పెడతారు ఎరేజర్లు పెడతారు వాళ్ళు రకరకాల ఆకారాల్లో ఉంటాయి కొన్ని యానిమల్స్ ఆకారాల్లో ఉంటాయి కొన్ని కార్ల ఆకారాల్లో ఉంటాయి గన్స్ ఆకారంలో ఉంటాయి మా పాప ఏం చేస్తా అంటే బాబా అని అంటది ఆల్రెడీ బ్యాగ్లో మూడు ఉంటాయి మళ్ళీ ఏం చేస్తా మళ్ళీ ఏం చేస్తా కొనిస్తా ఎంత 2 రూపాయలే రేపు పొద్దున దేవుడు 2 చెంపలు వాయిస్తాడు నన్ను రేపొద్దున దేవుడు 2 చెంపలు వాయిస్తాడు కారణం ఏంటంటే ఆల్రెడీ నీ కూతురికి ఉన్నదానికన్నా ఎక్కువ రబ్బర్లు ఉన్నాయి ఎరేజర్లు ఉన్నాయి బ్యాగ్లో బుద్ధి లేదురా నీకు నేను నీకు 2 రూపాయలు ఇస్తే ఎలా వాడుతున్నావు దాన్ని నేను నీకు 2 గంటలు ఇస్తే ఎలా వాడుతున్నావు దాన్ని నేను నీకు కుటుంబాన్ని ఇస్తే ఎలా వాడుతున్నావు దాన్ని నేను నీకు పిల్లల్ని ఇస్తే ఎలా వాడుతున్నావు దాన్ని నేను నీకు సామర్థ్యం ఇస్తే ఎలా వాడుతున్నావు దాన్ని నేను నీకు ఇచ్చేటువంటి ప్రతిదాన్ని కూడా నువ్వు ఎలా నిర్వర్తిస్తూ ఉన్నావు నిర్వహిస్తూ ఉన్నావు ప్రియా దేవుని సంగమా ప్రభు పేరుడు ఈ మాట మళ్ళా మళ్ళా అడుగుతా ఉన్నాను గాడ్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ అకౌంటబిలిటీ దట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హీ హాస్ గివెన్ టు యూ దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి దాని గురించి ఆయన లెక్క అడగబోతా ఉన్నాడు నిందలేసేవాడిగా ఉన్నావేమో నింపాదిగా కూర్చుంటా ఉన్నావేమో నిజం తెలుసుకోలేక అయ్యో నాకు కృప ఇవ్వబడింది అనేటువంటి నిజం తెలుసుకోలేక ఉంటా ఉన్నావేమో జాగ్రత్త నా కోరిక మీ అందరి విషయంలో నా విషయంలో బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకోవాలి సో కాబట్టి ప్రియమైనటువంటి వారలారా ప్రియమైనటువంటి వారలారా కాపరిగా లేకపోతే దేవునిగా గాడ్ ఈజ్ నాట్ దట్ మచ్ హ్యాపీ దట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ God will be happy. God will be happy when you are acting like a good steward about everything that God is going to give you. నీకు ఇవ్వబడినటువంటి దాని విషయంలో నువ్వు ఎలా ఉన్నావు అనేది దేవుడు చూస్తాడు. అలాగనే ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. రేపొద్దున దేవుని ముందు నిలబడినప్పుడు ఇవన్నీ లెక్కగట్టి 40 సంవత్సరాల్లో 50 సంవత్సరాల్లో రెవరెండ్ డాక్టర్ కె డానియల్ సాల్మన్ గారు 40 సంవత్సరాల్లో బ్యాప్టిస్ట్ చర్చ్ సనత్ నగర్కి ఇచ్చింది 40 లక్షల రూపాయలు మొత్తంగా అని చెప్పేసి ఆయన ప్రకటన చేయడు అక్కడ. నేను నీకు ఇచ్చిన 60 లక్షల రూపాయలు మిగతా ఏం చేసినావురా బాబు అని అంటాడు నన్ను అక్కడ.
ప్లీజ్ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, వాక్యం చాలా స్పష్టంగా ఉంది. మేము సంపాదించుకోవడానికి సామర్థ్యం కలుగజేయువాడు నీవే. దావీదు మాట్లాడుతూ ఉన్నాడు, మాదేముందయ్యా, నీవిచ్చిన దాంట్లో నుండి కొంత ఇచ్చాం మేము. మాకివ్వబడిన ప్రతిదీ నీది, మాకివ్వబడిన ప్రతిదీ నీది, మాకివ్వబడిన ప్రతిదీ నీది. ఇది మా నర నరాన, మా నర నరాన, మా అణు అణువున ఈ సత్యం చేత మేము నింపబడాలి. ప్రభువా, సహాయాన్ని దయచేయండి. చాలాసార్లు మా సంపాదనను బట్టి మేము చాలా హెచ్చింపు తీసుకుంటా ఉన్నాం, హెచ్చించుకుంటా ఉన్నాం. గర్వము అహంకారము మాలో చోటు చేసుకుంటా ఉన్నాయి. పేర్ల కోసం, ప్రతిష్టల కోసం పాకులాడుతూ ఉన్నాం. దీనత్వం మాలో కలగడం లేదు, తగ్గింపు మాలో కలగడం లేదు. ఎందుకంటే మేము సంపాదించాం, మేము కష్టపడ్డాం, ఇది మాది, మా స్వసంపాద్యం అని మేము భావిస్తూ ఉన్నాం. బట్ బైబిల్ ఈజ్ వెరీ క్లియర్, యువర్ వర్డ్ ఈజ్ వెరీ క్లియర్, ఎవ్రీథింగ్ వాట్ వీ హ్యావ్ నౌ, ఈవెన్ టుడేస్ క్లోత్స్ వాట్ వీ వేర్, నీవిచ్చావు ప్రభువా. ఈ భావన మా మస్తిష్కంలో చోటు చేసుకోవాల. మా తండ్రి, నువ్వు ఇచ్చిన ప్రతిదానికి నువ్వు లెక్క అడుగుతావు, నువ్వు లెక్క పెట్టి ఇచ్చావు, లెక్క అడుగుతావు. మా ప్రభువా, మేము లెక్క అప్పగించేటప్పుడు నింద వేసే వారంగా కాక, నింపాదిగా కూర్చునేటువంటి వారం కాక, నువ్వు మాకు ఇచ్చినటువంటి కృప విషయమై నిజం తెలుసుకోకుండా ఎలాంటి లాభదాయకమైనటువంటి, యజమానుడికి లాభం కలుగజేసేటువంటి, యజమానుడికి ఆనందం కలుగజేసేటువంటి, యజమానుడికి సంతోషం కలుగజేసేటువంటి విధానంలో లెక్క అప్పగించే స్థితిలో మేము ఉండకుండా మాకు సహాయాన్ని దయచేయండి. మాకివ్వబడిన సమయము, మాకివ్వబడిన సామర్థ్యం, మాకివ్వబడిన సంపాదన, మా కుటుంబాలు, మా పిల్లలు, మా సంఘము, మా సంబంధాలు, మాకున్న ఉద్యోగాలు, మాకున్నటువంటి వాహనాలు, మాకున్నటువంటి ఇళ్ళు, మాకున్నటువంటి సమస్తము మేము లెక్క అప్పగించవలసినటువంటి వారము. నువ్వు మాకు అప్పగించావు ఇవి, మేము నిర్వర్తించవలసిన వారమే. కానీ మేము యజమానులం కాదు, మేము యజమానులం కాదు. మా ప్రభువా, మేము మీకు ఇవ్వంగా మిగిలిన దాని విషయంలో నువ్వు లెక్క అడిగేటువంటి దేవుడవు. అది వ్యక్తి అయినా, కుటుంబమైనా, సంఘమైనా. సంఘంగా ఒకవేళ మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మేము చేస్తున్నటువంటి పరిచర్యలు, ఒకవేళ మా ప్రభువా నువ్వు ఆశించినట్లుగా మేము ఖర్చు చేయకపోతే కూడా మేము లెక్క అప్పగించవలసినటువంటి వారం. సరి అయిన విధానంలో మేము ఒకవేళ దాన్ని వినియోగించకపోతే కూడా మేము లెక్క అప్పగించవలసిన వారం. ఇదిగో మా ప్రభువా, నువ్వు ఏ ఉద్దేశంతో ఇచ్చావో ఆ ఉద్దేశం ఒకవేళ ఆ ధనముతో, ఆ ధననిధితో జరగకపోతే మేము లెక్క అప్పగించవలసినటువంటి వారం, మేము లెక్క అప్పగించవలసినటువంటి వారం. నువ్వు లెక్క పెట్టి ఇస్తా ఉన్నప్పుడు ఎందుకోసం ఇస్తా ఉన్నావో, ఎందు నిమిత్తం ఇస్తా ఉన్నావో, ఏ ఉద్దేశం చేత ఇస్తా ఉన్నావో, ఏమి ఆశించి ఇస్తా ఉన్నావో, మరలా వచ్చినప్పుడు ఏమి అడుగుతావని ఇస్తా ఉన్నావో, అవన్నీ సంపూర్ణమైనటువంటి అవగాహన మేము కలిగి మా వ్యక్తిగత జీవితాలు, మా కుటుంబ జీవితాలు, మా సంఘము నీ ఎదుట బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకునే స్థితిలో మేము ఉండుటకు మాకు సహాయాన్ని దయచేయమని కోరుకుంటా ఉన్నాం. దానికి విరుద్ధమైన ప్రతి ఆలోచన, దానికి విరుద్ధమైనటువంటి ప్రతి సలహా, దానికి విరుద్ధమైనటువంటి ప్రతిది కూడా యేసు నామములో తొలగించబడునుగాక. మేము కేవలం నీకు మాత్రమే దాసులుగా ఉండాలా? ధనముకు మేము దాసులుగా ఉండకూడదు. అలాగున మమ్మల్ని అందరినీ ఆయత్తపరచుమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమేన్.